నమస్కారం. తెలుగు వారి కీర్తిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలు భీమవరం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా భీమవరం పట్టణంలో నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో వీరమ్మ పార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర పొలిట్ బ్యూరో కమిటీ సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పలువురు టీడీపీ శ్రేణులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అణగారిన ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఉండాలనే ఆశయంతో పార్టీని స్థాపించి పేదల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రం వీరవాసరం గ్రామంలో మాజీ మంత్రి పీతల సుజాత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి విశేషమైన కృషి చేశారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని పురస్కరించుకుని ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు ఉండి, ఆకివీడు గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉండి గ్రామంలో రక్తదాన శిబిరం ప్రారంభించి రామరాజు రక్తదానం చేశారు. మన ప్రియతమ నాయకుడు అయినప్పటికీ ఆయన ఆశయాలు ఈరోజు మనందరికీ కూడా, ఆయన ఏదైతే స్టార్ట్ చేసిన ప్రతిఫలాలన్నీ కూడా ఈరోజు ముందరికెళ్తున్నాయి. ఆ రోజు స్త్రీలకు 50% వాటా రావాలనేది ఒక హక్కు చట్టం తీసుకురావటం, వెనుకబడిన తరగతుల వారికి పూర్తి స్థాయిలో వారందరికీ బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా రిజర్వేషన్స్ కానీ, మహిళా రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ముందరికి తీసుకురావడం ద్వారా ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో ఎప్పుడు ఎరగినట్టుగా, ఎప్పుడు ఆయన ఎన్నో అవకాశాలు ఇచ్చి అలా జాతీయంలో కానీ రాష్ట్రంలో కానీ పూర్తి స్థాయిలో వెనకబడిన తరగతి వారిని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నందమూరి తారక రామారావు గారే. ఈ కార్యక్రమంలో ఉండి, ఆకివీడు మండల పార్టీ అధ్యక్షులు జుత్తిగ శ్రీను, మోటుపల్లి ప్రసాద్, పార్టీ నాయకులు మంతెన నాగేశ్ రాజు, కన్నిగంటి రూత్ కళ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలోని డ్రైనేజీల్లో చెత్త షీట్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ శానిటరీ ఇన్స్పెక్టర్లకు సూచించారు. పట్టణంలో పనిచేస్తున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లతో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజల నుండి డ్రైనేజీ వ్యవస్థపై తమకు ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పట్టణంలోని 39 వార్డుల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఖ్యాతిని దిశ దిశలా వ్యాపింపజేసిన ఘనాపాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని కోనసీమలోని అన్ని ప్రాంతాలలో పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం కే పెదపూడిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జి గట్టి హరీష్ మాధురి ప్రారంభించారు. అంతకుముందు అంబాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అన్నగారి విగ్రహానికి వీరంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు ఒక్కలంక బుల్లయ్య సమకూర్చిన దుప్పట్లను పేదలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు గొట్ట డొక్క జగన్నాథం, అంబాజీపేట మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దొంతులూరి శ్రీనిరాజు, గుడాల ఫణి, పార్టీ సీనియర్ నాయకులు చిన్నం బాల విజయరావు, మాజీ ఎంపీపీ జడ్పీటీసీలు దాసరి వీరవెంకట సత్యనారాయణ, బొంతు పెదబాబు, క్రాప శ్రీను తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రాజుల మండలం శివకోటిలో శ్రీ కొంతల ఈశ్వరి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా సోమవారం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజలో గ్రామ చుట్టుపక్కల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం
కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు రొట్టె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామదేవత మారమ్మ తల్లి జాతర మహోత్సవం సోమవారం రంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి గ్రామ ఆడపడుచులు పుట్టింటి చీర సారీ చలివిడి పానకాలతో మొక్కులు తీర్చుకున్నారు. పురవీధుల్లో అమ్మవారిని గరగలతో బ్యాండ్మేళం బాణసంచాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.